స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జాతీయవాద ఆలోచనను ప్రోత్సహించిన, జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసిన, దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి ఎవరంటే ముందుగా మనకు గుర్తుకొచ్చే పేరు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత తన భావజాలంతో సుదీర్ఘ పోరాటంతో దేశ రాజకీయ వ్యవస్థపై చెరగనిపు ప్రవేశపెట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్ సమస్యను ముందుగా అర్థం చేసుకున్న వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. మీరు ప్రత్యేక అధికారాలు స్వయం ప్రతిపత్తిని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని తీసుకురావడానికి ఖండించారు. ఈ చట్టం వల్ల దేశ సార్వభౌమత్వానికి పెద్ద అడ్డంకులుగా మారతాయని ఆయన భావించారు. ఈ సమస్యపై పార్లమెంట్లో పలు సందర్భాల్లో స్వరం సైతం వినిపించారు. దీనిని జాతి దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రక్షణ శాఖ అనుమతి లేకుండానే జమ్మూ కాశ్మీర్లో పర్యటించారని నిర్ణయించారు. దీనితో రక్షణ శాఖ అనుమతి లేకుండానే కాశ్మీర్లోనికి ప్రవేశించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి శ్రీనగర్లోని చిన్న గదిలో నిర్బంధించారు. ఈ క్రమంలో ఆయన 1953 జూన్ 23వ తేదీన ఆ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని ప్రకటించారు. ఆయన మరణం జవాబు లేని ప్రశ్నలకు దారితీసింది. ఒక దేశంలో ఒకే రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆయన కోరిక ఆగస్టు 2019లో నెరవేరింది. వారి త్యాగం వృధా కాలేదు. భరతమాత నిజమైన ముద్దుబిడ్డగా మనందరి మదిలో ఎప్పుడు ఉంటాడని వారి బలిదానం సందర్భంగా నివాళులు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మాధవ్.